హాయ్ హలో నమస్తే, నేను మీ జాహ్నవి. న్యూయార్క్ ఎయిర్ హోమియోపతి క్లినిక్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అయిన సందర్భంగా మన ప్రత్యేకమైన ఆహ్వానం మేరకు హోమియోపతికి సంబంధించి మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు న్యూయార్క్ ఎయిర్ హోమియోపతి MD ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇంతకుముందు వీడియోలో డీటెయిల్గా హోమియోపతికి సంబంధించి, హోమియో మెడిసిన్స్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. అలాగే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఇది వర్షాకాలం కదా, సో సీజనల్ వైజ్ కూడా మనం మెడిసిన్స్ హోమియోపతిలో ఉంటాయంటారా? ఇప్పుడు మనకు వర్షాకాలం అంటే అండి, మెయిన్ కామన్ కోల్డ్, జలుబు, దగ్గు వీటికి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకండి. వాళ్ళకి ఏంటంటే వస్తే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. ప్లస్ కొంతమందికి ఒకసారి కాఫ్, కోల్డ్ చిన్న కోల్డ్ స్టార్ట్ అయ్యి తర్వాత కాఫ్ స్టార్ట్ అయ్యి తర్వాత ఫీవర్, దాని ద్వారా వాళ్ళు ఏంటంటే సార్ మేము ఎవ్రీ 15 డేస్కు రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, సిక్ అయిపోతున్నారు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అంటున్నారు, వీటికి అయిపోతుంది వాళ్ళు, కానీ మళ్ళీ పర్మనెంట్కి దొరకట్లేదు. ఎవరో మీ పేరు చెప్తే న్యూ కేర్ హోమియోపతిలో బాగుంటుంది చిన్నపిల్లలకంటే వచ్చామని వచ్చిన కేసులు. వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ అటాచ్ అవటము మనకు అట్లా ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఏంటంటే చాలా బెస్ట్ మెడిసిన్ అండి హోమియోపతి, ఎందుకంటే వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది వేయటానికి, మనకు మందు వేయడానికి చాలా ఈజీ. నెక్స్ట్ వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. తర్వాత ఒకవేళ తక్కువ డోస్ అయినా ఎక్కువ డోస్ అయినా అట్లా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. ఎందుకంటే దీంట్లో బేసిక్గా హోమియోపతి మెడిసిన్లు ఏంటంటే ఫిజికల్ డోసు లో చాలా లోలో ఉంటుంది, మైన్యూట్, అంటే చాలా మైన్యూట్గా ఉంటుంది ఫిజికల్. అదే సపోజ్ వేరే ఇతర పెద్ద విధానాలు ఏంటంటే డైరెక్ట్గా ఇన్ని గ్రామ్స్ అని మెన్షన్ చేస్తారు, ఇక్కడ ఏంటంటే ఇన్ని టైమ్స్ డైల్యూట్ చేశారని ఉంటుంది అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది దానికి ఉండదు, అసలు ఉండదు, చాలా తక్కువ, అసలు ఉండదండి, మాక్సిమం ఉండదు. ఎందుకంటే మనము ఎగ్జాక్ట్గా మెడిసిన్ పర్సన్కు మనం కరెక్ట్ మ్యాచ్ చేస్తే, అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే డిఫరెన్షియేషన్ హార్ట్ చిల్లీ, తర్వాత వాళ్ళు హీట్ బాడీయా కోల్డ్ బాడీయా, లేదంటే కోపం ఉంటుందా ఉండదా, మైల్డ్ గా ఉంటారా, లేదంటే కోపం వస్తే ఏం చేస్తారు, రియాక్షన్ అట్లా, దాన్ని బట్టి మనం రియాక్షన్స్ బట్టి మెడిసిన్స్ అన్ని అన్ని ఫిల్టర్ చేసుకొని మనం వెళ్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశమే లేదు. అలా కాకుండా జనరల్ గా మనం ఇంగ్లీష్ విధానంలో గానీ ఇంకొక విధానంలో గానీ ఏంటంటే డైరెక్ట్ దీనికి మెడిసిన్, మోషన్స్ అయితే ఈ మెడిసిన్, వంద మంది ఉంటే 100 మందికి ఒకటే మెడిసిన్ ఉంటుంది. దీంట్లో అలా కాకుండా ఏ పర్సన్కు ఏం మెడిసిన్, ఇప్పుడు 100 మంది హెడేక్స్ వస్తే వాళ్ళలో ఏ పర్సన్కు ఈ హెడేక్ ఉన్న వాళ్ళకు ఆ పర్సన్ రియాక్షన్ బట్టి మందు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సేమ్ హెడేక్ మీరు ఇచ్చిన మెడిసిన్ వేరే వాళ్ళు వేసుకోవడానికి చేయడానికి ఉండదు, అది మ్యాచ్ అవ్వచ్చు మ్యాచ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే పర్సన్ కదా మనం మెడిసిన్ సెలెక్ట్ చేయాల్సింది. హోమియోపతి అంటే మనకు సిమిలర్ రెమెడీ ఇవ్వడం అనమాట. అట్లా మనము ఈ సీజన్లో ఏంటంటే పిల్లలకు ఎస్పెషల్లీ ది బెస్ట్ మెడిసిన్. అవును. ఇప్పుడు ఏంటంటే గాలిలో నుంచి కూడా అసలు బయటకు వెళ్తున్నా, ఇంట్లో ఉన్న గాలిలో నుంచి పొల్యూషన్ ద్వారా కూడా తుమ్ములు వచ్చేస్తుంది, బాగా విపరీతమైన అలర్జీస్ పిల్లలకనే కాదు సార్, పెద్దవాళ్ళలో కూడా కామన్గా ఉంటున్నాయి. ఆ తుమ్ములు, దగ్గు, దగ్గలేక చాలా అవస్థలు స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి. సో దానికి అంటే ఓవరాల్గా అంటే మెడిసిన్ ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు జనరల్గా వచ్చేసి మనకు అంటే వాళ్ళు స్థితిని బట్టి వేసుకోవాలండి ఓవరాల్గా. అంటే ఇప్పుడు వాళ్ళు మైల్డ్గా ఉన్నారనుకోండి, సపోజ్ ఇట్లా ఎలర్జీ, అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఎలర్జీ అంటే ఏంటంటే మనము బాడీ ఏంటంటే పెద్దదానికి ఒక రియాక్షన్ ఇస్తుంది, ఇవ్వాల్సిన రియాక్షన్ ఇస్తే అది ఓకే, ఓవర్ రియాక్షన్ ఇస్తుంది ఒక్కోసారి, ఎక్కువ రియాక్షన్, అంటే ప్రొటెక్టివ్ మెకానిజం, అది ఎక్కువ ప్రొటెక్టివ్ మెకానిజం కోసం ట్రై చేస్తుంది, దాన్ని మనం ఎలర్జీ అంటాం. సరే ఇప్పుడు మనకు పొద్దున్న తలుపులు ఓపెన్ చేస్తే ఒక తుమ్ము రావడం కామన్, రెండు రావడం కామన్, కానీ ఇక్కడ ఏమైందంటే 10, 20 కొంతమంది మా దగ్గరికి 100 ఇట్లా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది, ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ కొంతమంది హయ్యర్ ప్రొఫెషనల్స్, పెద్ద పెద్ద మూవీ డైరెక్టర్స్, వాళ్ళందరికీ కూడా ఎలర్జీస్ ఉండి మా దగ్గరకు వస్తుంటారు. దానికి ఏంటంటే ఎలర్జీకి మన ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వస్తుంది, ఆ ఇమ్యూనిటీ పెంచడానికి మన దాంట్లో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. అంటే అసలు అది ఎందుకు వచ్చింది అనేది మెయిన్ రీజన్ తీసుకుంటాం, అంటే వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి వాళ్ళు, ఇప్పుడు ఒక దానికి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి, బేసిక్గా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఉంటుంది, అది చూసి మనం మెడిసిన్ ఇస్తాం అన్నమాట. అది సపోజ్ ఇప్పుడు ఇప్పుడున్న సీజన్లో అయితే వర్షాకాలం అంటే ఎక్కువ డల్కమర్ అనే మెడిసిన్ బాగా పనిచేస్తుంది, న్యాట్రన్ సల్ఫు, తర్వాత ఏలియన్ సెప, ఎక్కోనైట్, బ్రయోనియా, ఇట్లాంటి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి పర్సన్కు ఇప్పుడు ఇంత కండిషన్ ఏంటి చూసుకొని దాన్ని బట్టి డిస్పోజిషన్ బట్టి మెడిసిన్ చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఒక్కొక్క ఎలర్జీకి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది, పర్సన్ బట్టి ఉంటుందండి, ఎలర్జీకి మందని కాదు, పర్సన్ బట్టి మనం మెడిసిన్ సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్లో ఉన్నటువంటి ఆ సెన్సిటివిటీ పోయి మనకు మళ్ళీ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి వాళ్ళు
ఏదైతే పడదో లేకుంటే పడదు అనే మాటకు ప్రపంచంలో ఏది పడకపోయినా మన దగ్గర మాత్రం మందు ఉంటుంది. ఆ పడకపోయినా ఏది పడదు, నాకు పెరుగు పడదు, లాంటింగ్ గోడ్ పడదు, ఫిష్ పడదు అన్నట్టు వాటికి మనం ఎస్పెషల్లీ మన న్యూక్లియర్ హోమియోపతిలో 100% మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు పడదు, మేమే థర్డ్ డే స్టార్ట్ చేయమని చెప్తాం. మీరే దగ్గర ఉండి అంటే పెరుగు తినమని, అన్ని పెరుగు పడదు అంటే పెరుగు తినే నాకు చెప్పమ్మా అంటాం. అంతే, అంతే 100% ఉంది ట్రీట్మెంట్. ఎందుకంటే పొలన్ ఎలర్జీ కానీ డస్ట్ ఎలర్జీ కానీ కొంతమంది పెట్స్ పెంచేటప్పుడు ఆ ఎలర్జీ ఉంటుంది, దానివల్ల రావచ్చు. ఎనీ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ కానీ, ఇప్పుడు కొంతమందికి ఏదైనా పీనట్స్ కానీ అలా తింటే మొత్తం ఒళ్ళు అంతా వచ్చేస్తుంది, పీనట్ ఎనర్జీ అంటుంది దాన్ని. బాడీ మొత్తం మనకు ఇదవుతుంది, స్వెల్లింగ్ వస్తుంది. ఆ కేసులో మేము మా ఎదురుగానే కూర్చోబెట్టి తినిపించాం విత్ ఇన్ ఆఫ్టర్ 15 డేస్, మంచిగా క్యూర్ అయింది. ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా అన్ని తింటూనే ఉన్నారు. అంటే ఇప్పుడు చిన్న చిన్న కోల్డ్స్ కి, కాఫ్ కి వీటికి కూడా ఇమీడియట్ మెడిసిన్స్ ఉంటాయండి. మన ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కోల్డ్ రాగానే ఒకటి, కాఫ్ రాగానే ఒక సిరప్ వేసేసుకుంటాం, ఇమీడియట్ గా తగ్గుద్ది. మరి హోమియోపతిలో తగ్గుతుందని గ్యారెంటీ కూడా చాలా ఇమీడియట్ తగ్గుద్దండి. సపోజ్ ఇప్పుడు మన దాంట్లో మిడ్ నైట్ అర్ధరాత్రిగా ప్రాబ్లం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, మనం సెక్యూరిటీ గా ఏదైనా ఇవ్వాలి వాళ్ళకు, ఎకోనైట్ అనే మెడిసిన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం మైల్డ్ గా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పర్లేదులేమ్మా, ఏం కాదులే, తగ్గిపోద్దులే అని చెప్పాల్సిన ఊరట ఇవ్వాల్సిన వాళ్ళకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది, ఎకోనైట్ అనే మెడిసిన్. అదే మనకు ఒక రకంగా 108 అంబులెన్స్ సర్వీస్ లాగా చేస్తుంది. ఈవెన్ రియల్ హార్ట్ అటాక్ ఉన్నా కూడా ఆ టైంలో మనం ఆ మందు వేస్తే హార్ట్ అటాక్ కూడా కంట్రోల్ అవుతుంది, ఎకోనైట్ అనే మెడిసిన్. అందుకే ప్రతి ఇంట్లో పెట్టుకోవాల్సిన మెడిసిన్ ఎకోనైట్. ఒక భయం ఈజీగా కూడా మనకి దొరుకుతాయంటారు బయట మార్కెట్ లో, మీ నుంచి మనకు హోమియో స్టోర్స్ దొరుకుతాయండి. కాకుంటే మనం తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసుకుని వాడితే ఎప్పుడైనా సేఫ్టీ కదా, అది సేఫ్ సైడ్ ఉంటుంది అన్నమాట. దాంట్లో అంటే ఏజ్ బట్టి పవర్ దిబ్బటము సెలెక్ట్ చేయడం డాక్టర్, మనకు అనుభవం ఉన్న ఏదో ఒక మెడిసిన్ వేసుకోవడం వేరు, మనకి సూట్ అయ్యే మెడిసిన్ వేసుకోవడం. జనరల్ గా ఏంటంటే వేసుకోవచ్చు అండి, 200 పవర్ లో దొరుకుతుంది ఎకోనైట్, 200 అనే పవర్ లో దాన్ని మనం వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగనే సపోజ్ వాళ్ళు సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ ఉంటారు కొంతమంది, వాళ్ళకు మనము స్ట్రమోనియం అనే మెడిసిన్ ఉంటుంది. మిడ్ నైట్లు అంటే వాళ్ళు మనం వాళ్ళ టెన్షన్ చూస్తే హార్ట్ పెయిన్ కానీ లేకుంటే ఏదైనా చెస్ట్ పెయిన్ ఏదో వచ్చింది భయపడతారు. ఆ టెన్షన్ చూసి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా షేక్ అయిపోతారు. దిస్ ఇస్ ప్యానిక్ కండిషన్. అంటే మనం కనీసం ఎకోనైట్ అనే మందులో ఏం కాదులే, తగ్గిపోద్దులే అమ్మంటే ఓకే డాక్టర్ నేను తిని అది వేసేసుకొని పడుకుంటాను, నిద్రపోతారు, ప్రశాంతంగా ఉంటుంది, ఏం ఉండదు. ఈవెన్ రియల్ పెయిన్ ఉన్నా, రియల్ సఫరింగ్ ఉన్నా, దీంట్లో ఏంటంటే వాళ్ళు ఈవెన్ మనం కూడా కంట్రోల్ చేయలేము, ఎదురుగున్న ఒక అటెండెంట్ కూడా వాళ్ళు కూడా ప్యానిక్ అయిపోతారు, ఇంత ప్యానిక్ ఉంది అంతే. దిస్ ఇస్ మిడ్ నైట్ కండిషన్. సో దానికి యాంగ్జైటీ అండ్ డార్క్ అంటారు దాన్ని. చీకట్లో ఏం చేయాలో తెలియదు, గ్రోపింగ్ ఇన్ డార్క్ అంటారు, ఎటు పోవాలో తెలియదు. మనం ఇప్పుడు కరెంటు పోయింది సడన్ గా, మనము ఎక్కడ ఉన్న ఏ వస్తువు ఉంది అని తడుముకుంటాం కదా, ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి మన స్ట్రమోనియం అనే మెడిసిన్ ఉంటుంది. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు కానీ ప్యానిక్ అయిపోతారు, వాళ్ళని చూస్తే మనకు కూడా ప్యానిక్ అయిపోతారు. అటువంటి కానీ స్ట్రమోనియం అనే మెడిసిన్ ఇవ్వచ్చు. అంటే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఏం మెడిసిన్, సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఏం మెడిసిన్, దాన్ని బట్టి చూసుకొని ఇచ్చుకోవచ్చు. అలాగే ఈవెన్ బెలడోనా అంటే మనం అనేది కోల్డ్ కాఫ్లకు అట్లా చూసుకొని ఇచ్చుకోవాలి ఆ టైంలో కూడా. డెఫినెట్లీ సార్, ఏదేమైనప్పటికీ ఇలాంటి మెడిసిన్స్ మనం డైరెక్ట్ గా కన్సల్ట్ చేసి తీసుకోవడమే. అవునండి, సొంతంగా తీసుకోవడం అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇంత, ఇప్పుడు మేము 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, మేము 3000 మందుల్లో కనీసం top 3 డ్రగ్స్ లో సెలెక్ట్ చేయాలంటే ఒక జడ్జి లాగా జడ్జిమెంట్ ఇస్తాం, ఈ మెడిసిన్ కరెక్ట్, ఈ మెడిసిన్ కరెక్ట్ కాదు, ఈ మెడిసిన్ ఉన్న 3 డ్రగ్స్ లోనే చాలా ఆలోచించేస్తాం. కనీసం 20 మినిట్స్ ఆలోచించగానే ఆ మెడిసిన్ సెలెక్ట్ చేయడానికి కుదరదు. అట్లాంటిది మనం ఓన్గా మెడిసిన్ వేసుకోవడం అంటే అది కరెక్ట్ కాదు. కాకుంటే కొన్ని కొన్ని మందులు ఉన్నాయి, అవి మనం కొన్ని ఇప్పుడు ఎకోనైట్, బెలడోనా ఇవి అక్యూట్ కండిషన్లో వేసుకోవచ్చు. కాలిసల్ఫ్ అని, పల్స్టిల్ అని కొన్ని కండిషన్లో, అక్యూట్ కండిషన్లో వేసుకోవచ్చు. సరే, నీవేస్ ఎంతో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ చేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అండి. ఎస్, చూసారు కదండి, మరి ఇది న్యూయార్కేర్ హోమియోపతిలో. మరి మనకి ముఖ్యంగా ఈ వర్షాకాలానికి సంబంధించి డిసీజెస్ క్యూర్ అవ్వాలి అంటే ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, మరి ఎలా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.